పవన్ కళ్యాణ్ రాజకీయంగా హీరో కాబోతున్నారా ఆ సమయం కోసమే ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు గారు వెయిట్ చేస్తున్నారా ఏంటి వీళ్ళిద్దరికీ లింకు అంటే ఇక్కడ ప్రధానంగా భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి వచ్చే అంత సాహసం పవన్ కళ్యాణ్ గారు చేస్తారా అది కూడా స్టీల్ ప్లాంట్ వ్యవహారంలో దీంట్లో మాత్రం స్టీల్ ప్లాంట్ విషయంలో కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం మీద కాస్తంత వ్యతిరేకంగానే ఉన్నారంట పవన్ కళ్యాణ్ గారు ఏ క్షణానైనా సరే భారతీయ జనతా పార్టీని పక్కన పెట్టి బయటకు వస్తే గనక ఆ విషయంలో పోరాటం సిద్ధమైతే గనక ఆయనతో కలిసి నడవడానికి గంటా శ్రీనివాసరావు గారు వేచి చూస్తున్నారు రెడీగా ఉన్నారు అనేది ఇందుకు సంబంధించిన కొన్ని సంకేతాలను కూడా పవన్ కళ్యాణ్ గారికి పంపించారంట గంటా శ్రీనివాసరావు గారు ఒకవేళ కాలం కలిసి వస్తే ఇద్దరూ కలిసి నడవాలి అనే ఆలోచన అయితే గంటా శ్రీనివాసరావు గారు చేస్తున్నారు అనేది మరి ఇందుకు సిద్ధమవుతారా ఎందుకంటే విశాఖ ఉక్కు పరిశ్రమ విషయంలో భారతీయ జనతా పార్టీ పెద్దలు అనుసరిస్తున్న వైఖరిని మొదటి నుంచి పవన్ కళ్యాణ్ గారు తప్పుపడుతున్నారు అలాగే బయటికి బాహాటంగా చెప్పకపోయినా సీరియస్గానే ఉన్నారు అనేది ఈ నేపథ్యంలోనే విశాఖ ఉక్కు పరిశ్రమ ఉద్యమ విషయంలో పవన్ కళ్యాణ్తో కలిసి నడవడానికి గంటా శ్రీనివాసరావు గారు కూడా సిద్ధంగా ఉన్నారు ఎందుకంటే ఆయన ఆల్రెడీ రాజీనామా లేక కూడా ఇచ్చేశారు చాలా సీరియస్గా వెళ్తున్నారు రాజీనామాను ఆమోదించుకునే ప్రయత్నం కూడా చేస్తున్నారు ఆల్రెడీ స్పీకర్ని కలిసి మాట్లాడారు కూడా రాజీనామాను ఆమోదించండి అని ఒకవేళ ఇప్పుడు స్పీకర్ కనుక రాజీనామాను యాక్సెప్ట్ చేస్తే ఆయన ఇంకా సీరియస్గా వెళ్ళే అవకాశం ఉంటుంది అనేది ఇక్కడ చాలా స్పష్టంగా అర్థమవుతుంది సో ఇటువంటి నేపథ్యంలో ఒకవేళ జనసేన పార్టీ నుంచి బరిలోకి దిగే అవకాశాలు కూడా ఖచ్చితంగా ఉన్నాయి వచ్చే ఎన్నికల్లో విశాఖ ఎంపీగా పోటీ చేసే ఆలోచనలో కూడా గంటా శ్రీనివాసరావు గారు ఉన్నారు అనేది ఒకవేళ జనసేన పార్టీ తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకుంటే మాత్రం గంటా శ్రీనివాసరావు గారికి మరింత లాభం చేకూర్చే అవకాశాలు ఉంటాయనేది కూడా మరి మరికొంతమంది చెప్తున్నమాట కానీ ఆ దిశగా పరిస్థితులు లేవు నిన్న తాజాగా సోమవీర్రాజు గారు చేసిన ప్రకటనతో ఆల్రెడీ ముందర కాళ్ళకు బంధం వేశారు అనేది కానీ పవన్ కళ్యాణ్ గారు తీసుకునే నిర్ణయం మీదే ఇవన్నీ ఆధారపడి ఉంటాయి మరి ఆ నిర్ణయం ఏ విధంగా ఉంటుంది ఎప్పుడు ఉంటుంది అనేది వేచి చూడాలి గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి